Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కొత్తగా ఇదేంటి? ఎన్నికలు అంటే ఎన్నికలే, ఎక్కడైనా ఓట్లేసేది ప్రజలే. అందువల్ల ఏదో విధంగా ప్రజాభిప్రాయం బయటపడుతుంది. నిజంగా వైసీపీ మీద అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటే, టీడీపీ మీద పేకల వరకు ప్రేమ కూడా ఉంటే ఖచ్చితంగా జనం ఓటేస్తారు. సైకిల్ ఎమా స్పీడ్గా పరుగులు తీసే ఛాన్స్ ఉంది. కానీ చంద్రబాబుకు ఈ అరకొర ఎన్నికలు అంటే అసలు ఇష్టం లేదులా ఉంది. ఆయన మొదటి నుంచి ఒక్కటే పాట పాడుతున్నారు, ఏకంగా ఏపీ అసెంబ్లీకే ఎన్నికలు కావాలని పట్టుబడుతున్నారు. ప్రతి సమావేశంలో ఎన్నికలకు సిద్ధం కావాలని కేడర్కు పిలుపునిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ఈ మధ్య వరకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు గట్టిగానే డిమాండ్ చేశారు. పైగా జగన్కి ఎన్నికలు అంటే భయం అన్న కొత్త థియరీని కనిపెట్టారు కూడా. ఇలా ఎన్నికలు పెట్టండి, అలా అన్ని సీట్లు కొట్టుకు వస్తామంటూ బీరాలు పలికారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడో గుండెల్లో గుబులు రేపుతోందిలా ఉంది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉండగా ఎన్నికలకు వెళితే ఫుల్ హ్యాపీ కదా. ఆయన ఎటూ వైసీపీ మీద గుర్రుగా ఉన్నారు. ఏ అక్రమాలు జరగకుండా చూస్తారు. అప్పుడు పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. సీట్లు గెలవచ్చు కదా. అయినా కూడా ఎందుకో టీడీపీకి 101 కొడుతున్నట్లుగా ఉంది మరి. అందుకే లోకల్ ఫైట్ మీద ఆసక్తి లేదు అనేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న తిరుపతి లోక్సభకు త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. పోనీ అక్కడ ట్రై చేయవచ్చు కదా. ఇటు జగన్ పట్ల జనంలో నిండా వ్యతిరేకత ఉంది కదా. ఉఫ్ఫని ఊదేస్తే ఫ్యాన్ పార్టీ అలా పక్కకు పోతుంది. ఎంచక్క పసుపు జెండా రెపరెపలాడుతుంది కదా. మరి తిరుపతి అభ్యర్థిని కూడా అందరికంటే ముందే ప్రకటించి కొంత హడావిడి చేసిన చంద్రబాబుకు తిరుపతి ఉప ఎన్నిక కూడా హుషారు తేలేకపోతోందట. ఇలాంటి ఎన్నికలు వద్దు, పెడితే ముఖ్యమంత్రి సీటును పట్టేసే ఎన్నికలే పెట్టాలని చంద్రబాబు గట్టిగా కోరుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగితేనే టీడీపీ విజయం సాధిస్తుంది అని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాదు. మరి ఈ స్థానిక ఎన్నికల్లో జనం పూర్తిగా వైసీపీకే ఓటు వేస్తారని ఏదైనా అంచనాకు చంద్రబాబు వచ్చి ఉండాలి. లేక జగన్ వేవ్ ఇంకా ఉందని బలంగా నమ్ముతూ అయినా ఉండాలి. మరి లోకల్ బాడీస్లో కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో కానీ గెలవలేని టీడీపీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు టీడీపీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు కదా. అంటే మొత్తం మీద ఎన్నికలు జరిగితే సీఎంగా తాను జగన్ కంటే బెటర్ అని చెప్పేసి ఓట్లు తెచ్చుకుందామనా, లేక సార్వత్రిక ఎన్నికల్లో జగన్ బలం తగ్గిపోతుందనా? మరి ఏమో తెలియదు కానీ బొత్తిగా లాజిక్ లేని విధంగా జమలి ఎన్నికలు అర్జెంటుగా పెట్టమంటూ చంద్రబాబు తెగ డిమాండ్ చేస్తున్నారు. అయినా జనంలో అంత ఆదరణ ఉంటే ఏ ఎన్నికైనా ఏముంది బాబు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద చంద్రబాబుకు జమలి ఎన్నికల ఫేవర్ పట్టుకున్నట్లుంది.